హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లదాఖ్ అంటేనే అందం, ప్రకృతికి ప్రాణం పోసినట్టుగా సోయగాలు కనువిందు చేస్తుంటాయి. అటువంటి లదాఖ్లోని సింధు నది ఒడ్డున కొన్ని గ్రామాలు ఉంటాయి. అందమైన ఆ గ్రామాల్లో అంతకంటే అందమైన ఆజాన బాహుల్ లాంటి అందగాలు ఉంటారు. పైగా వారు చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. ఆ పురుషుల అందానికి మగసిరికి విదేశీ వనితలు మైమర్చిపోతున్నారు. వారిలాంటి అందమైన ఆజాను బాహుల్ లాంటి పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ప్రెగ్నెన్సీ టూరిజం లదాఖ్ గ్రామంలో బాగా పెరుగుతుంది. అసలు ఈ ప్రెగ్నెన్సీ టూరిజం అంటే ఏమిటి? వేరే దేశాల్లో ఉన్న వనితలు అనగా అమ్మాయిలు మన దేశంలో ఉండే లదాఖ్ కుర్రాలపైన ఎందుకు కన్నేశారు? అక్కడి నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ పిల్లల్ని కనడానికి కారణమేంటి? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. లదాఖ్లోని కొన్ని గ్రామాల్లో ఉన్న అందగాళ్లతో కలిసి దాంపత్య సుఖాన్ని అనుభవించి పిల్లల్ని కనడానికి విదేశీ వనితలు వస్తుంటారు. తమకు అంత అందమైన పిల్లలు పుట్టాలని ఎంతోమంది విదేశీ అమ్మాయిలు ఈ లదాఖ్లోని గ్రామాలకు వచ్చి అమ్మలుగా మారుతున్నారు. ఈ అందమైన ఆకాంక్షలు ప్రస్తుతం మంచి బిజినెస్గా మారింది. మొదట్లో విదేశీ మహిళలు బ్రోక్పా జాతికి చెందిన మగవారితో మీతో శృంగారం చేయాలని ఉంది అని అడిగినప్పుడు తెగ సంబరపడేవారంట. అలా వచ్చిన విదేశీ వనితలు నెలల తరబడి అక్కడే ఉండేవారట. ఇది 2000 సంవత్సరం నుంచే మొదలైంది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఆ అందమైన మోజు పెరగడంతో ఇప్పుడది ఒక పెద్ద బిజినెస్గా మారింది. దీన్నే ప్రెగ్నెన్సీ టూరిజం అంటారు. నిజంగానే వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. అసలు విదేశాల్లో ఉన్న అమ్మాయిలు ఈ అబ్బాయిలను ఎందుకు ఇష్టపడుతున్నారనే విషయానికి వస్తే, ఈ అందగాళ్ళ వెనుక ఉన్న చరిత్ర వివరాల్లోకి వెళ్తే పురాణాల్లో ఆర్యుల గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఆర్యులు ఆజాన బాహులని, మంచి అందగాలని, చక్కటి ఆరోగ్యవంతులనే పేరుంది. అటువంటి ఆర్యుల జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే లదాఖ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఉన్నారట. అందుకే వారితో పిల్లలు కనేందుకు యూరప్ నుంచి మహిళలు తరలి వస్తుంటారు. ఆర్యుల వంటి అందగాళ్ళు పుట్టాలని విదేశీ వనితలు ఇక్కడ క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతంలోని పురుషులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వారితో గర్భవతులుగా మారుతున్నారు. ఇలాంటి వార్తలు చాలా ప్రచారంలో ఉన్నాయి కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలామంది ఆర్యుల్లో అసలైన ఆర్యుల తెగ ఒకటి భారతదేశంలో ఉంది. అదే బ్రోక్పా తెగ. వీరిని నిజమైన ఆర్యులు అంటారు. ఆర్యులకు నీలిరంగు కళ్ళు ఉంటాయని అందుకే విదేశీ వనితలు ఇక్కడికి వచ్చి గర్భం దాలుస్తారని అంటారు. అలాగే భారత్లో ఉండే ఈ ఆర్యుల్లో కూడా నీలిరంగు కళ్ళు, పసిమి ఛాయ ఉంటాయి. అలాగే వీరు ఇతరులతో పోల్చుకుంటే పొడవుగా, దృఢంగా ఉంటారు. వీరంతా అలెగ్జాండర్ సైన్యానికి చెందినవారని కొన్ని పరిశోధనలు కూడా తేలింది. అలెగ్జాండర్ అనగానే అందం, రాజసం, మగసిరి కలిగిన యోధుడనే విషయం అందరికీ తెలిసిందే. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని కొంత సైన్యం ఇక్కడే చిక్కుకుపోయిందని, వీరి సంతతి ఇప్పట్లో లదాఖ్లో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. వాళ్ళంతా తాము ఆర్యజాతికి చెందినవారమని బ్రోక్పా జాతి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్యులకు సంబంధించిన దగ్గరి లక్షణాలు వీరిలో కనిపించడంతో అందరూ నమ్మాల్సిందే. అచ్చుగుద్దినట్లుగా వారి వేషధారణ, ప్రవర్తన, మాట తీరు అన్నిట్లోనూ ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. బ్రోక్పా తెగకు చెందిన వారు లడఖ్లోని 4 గ్రామాల్లో మాత్రమే ఉన్నారు. చరిత్రకారుల లెక్కల ప్రకారం కేవలం 1900 మంది బ్రోక్పా తెగకు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వీరి గ్రామాలకు చాలామంది సందర్శకులు వస్తుంటారు. ప్రత్యేకించి యూరోపియన్ అమ్మాయిలు ఈ గ్రామాల్లో పర్యటించి బ్రోక్పా జాతి వారిపై చాలా పరిశోధనలు చేశారు. వీరు స్వచ్ఛమైన ఆర్యుల సంతతి వారిని నిర్ధారించారు. దీంతో ఇక్కడి మగవారితో శృంగారంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డను జన్మనివ్వాలనే కోరిక యూరప్కు చెందిన మహిళలకు బాగా పెరిగింది. ఈ క్రమంలో జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఎక్కువగా ఈ గ్రామాలకు వచ్చి గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు. వీరి సంతానానికి తండ్రితో సంబంధం లేదు. దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కూడా. కేవలం తమ పిల్లలు స్వచ్ఛమైన ఆర్యుల్లా, తెలివైన వారుగా, అందంగా ఉండాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు. అందుకే చాలామంది విదేశీ అమ్మాయిలు ఈ లదాఖ్ ప్రాంతంలోని గ్రామాలకు వచ్చి అమ్మలుగా మారుతున్నారు. ఈ అందగాల మోజు విదేశీ వనితల్లో పెరగడంతో ప్రస్తుతం ఇది మంచి బిజినెస్గా మారింది. ఇక్కడ అబ్బాయిలు శృంగారంలో పాల్గొనడానికి డబ్బును డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ టూరిజంగా మారింది. అది కాస్త ఇప్పుడు పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరిజంగా మారి విదేశీ వనితలతో వారి రాకపోకలతో సందర్శకులతో కలకలలాడుతుంది. సో గైస్, మొత్తంగా ఇది లదఖ్లో ఉన్న ఆర్యజాతికి చెందిన యువకుల గురించి, అక్కడ జరిగే పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరిజం గురించిన విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Until then, signing off. Hi, this is Rahul Vijay. Please do subscribe to Telugustop.com. Please subscribe to Telugustop. Please subscribe Telugustop. Subscribe to Telugustop. Hi everyone, this is Ashwandhya. Please subscribe Telugustop.